లేదండి లేదు నేను ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాను మంత్రిగా ఉన్నాను నేను టికెట్ కోరుకోవడం లేదు ప్రతి రాజకీయ పార్టీ గెలిపే లక్ష్యంగా గెలిపే పరమావధిగా పనిచేస్తా ఉన్న క్రమంలో మాకు మహిళా అభ్యర్థులు లేరని కాదు మేము అనేక అవకాశాలు మహిళలకు ఇచ్చాం అంటే భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన పాలన మహిళల పోషణ విషయంలో వాళ్ళ సంక్షేమ విషయంలో వాళ్ళ రక్షణ విషయంలో అద్భుతంగా దేశానికి తలమారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదకాలు రచించి అమలు చేస్తా ఉంది వాళ్ళకు రక్షణ కవచం లాగా ఉంది అదే సమయంలో రాజకీయ ఎన్నికల్లో వచ్చేటప్పటికి సీట్లు ఇవ్వడం అంటే ప్రతి ఒక్కరు గెలిపే ధ్యేయంగా పనిచేయాలి కాబట్టి మేము కొద్ది మంది తగ్గారు కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేమున్న మాకంటే ఎక్కువ ఆలోచించి మహిళలకు ఏం చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ భద్రత బాగుంటుందో అంత గొప్పగా ఆలోచించే నాయకుడు మాకు ఉండడం మా అదృష్టం।